ॐ सदा सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् ॐ गुरुब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अरहि भोम श्री पद्म ऋषि गुरुभ्यो नमः अरहि भोम ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युोर मा ओम ॐ शान्देषा देषा देषा देहि श्री पद्म ऋषि गुरुभ्यो नमः अरहि भोम ॐ साधूनां दर्शनं पुण्यं స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం ఓం శాంతి 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 హే ఓం శ్రీ పద్మ నమః నమ హరి పూర్తిగా స్వాద్ తీసుకోండి పూర్తిగా వదండి పూర్తిగా స్వాద్ తీసుకొని పూర్తిగా చేతులు గట్టిగా రాపు చేసుకొని కళ్ళపై బోధించండి నిదానంగా కవితరవండి हैपी भारत हेपी बरल रिच भारत रिच बरल जय भारत यात्रा पर भारत ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते गुरु ब्रह्मा, गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात्ब्रह्मा तस्मै श्री गुरवे नमः कर्मक्षेत्रस्थापका कारकमन्त्रा बोधका शान्तिस्वरूपा नायका शरणं शरणं गुरुदेवा शरणं शरणं गुरुदेव फास् करो 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 स्टाप् 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 నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను వంద శాతం సో నేను నా కుటుంబాన్ని వంద శాతం ప్రేమిస్తున్నాను నా గల్లీని నా ఊరిని నా జిల్లాని నా రాష్ట్రాన్ని నా దేశాన్ని నా ప్రపంచాన్ని నేను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అందరూ బాగున్నారు అందులో నేను బాగున్నాను సో ఫాస్ట్ ట్రాక్ లో నా యొక్క జీవితంలో మనీ ఫాస్ట్ ట్రాక్ చేస్తూనే ఉన్నాను రోజు సంపద సమృద్ధి నా అకౌంట్ లో వ్యాలెట్లో నా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసినా చాలా ఫాస్ట్ గా గ్రోత్ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది హెల్త్ వెల్త్ ప్రాస్పరిటీ రిలేషన్ అబండెన్స్ సంపద సమృద్ధి కలుగుతూనే ఉంది అలా రోజు అట్రాక్షన్ చేయాలి అఫర్మేషన్ చేయాలి చాలా మంది మన నిత్యాగ్ని హోత్రం ఉదయం సాయంత్రం జరుగుతుంది కానీ సాయంత్రమే మేము లైవ్ పెడతాం మనకి యాభై మంది శిష్యులు ఉన్నారు దాదాపుగా ఇప్పుడు ఇంకెక్కువ అయ్యారు ఈ మరు మాంగ్లధారణ వాళ్ళంతా కలిసి అరవై మంది అవుతారు కానీ అక్కడ చూసేది నలుగురు ఐదుగురే అఫర్మేషన్ చేసేది నలుగురు ఐదులే మీరు ఎంత బిజీ ఉన్నా సరే అది సాయంత్రం సూర్యుడు అస్తమించినట్టు నీకు గుర్తుకు రావాలి ఎంత పనిలో ఉన్నా సరే ఫస్ట్ సుగునమ్మని అని అంటారు ఒక్కసారి కూడా చేసిందో లేదో నాకు తెలియదు ఏమో ఏం కలెక్టర్లతో మీటింగ్ పెడుతుందేమో సుగునమ్మ అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా కలెక్టర్లతో మీటింగ్ పెడతావే సారీ మరీ ఫర్గ్యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మో మనీ సారీ మనీ ఫర్గ్యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ సాయంత్రము మీరు ఎట్లాగో చేయరు ఒకవేళ చాలా మంది చేసే వాళ్ళు కూడా నిత్యాగ్నిహతం చేస్తారు వాళ్ళు మళ్ళీ చేసేసి మళ్ళీ అఫర్మేషన్ చేస్తారు వాళ్ళు మస్తు రాస్తారు వాళ్ళు నాకు ఒక సంవత్సరానికి పది లక్షలు ఎమ్మెల్సీ కంపెనీలో రావాల డబ్బులు మస్తు రాస్తుంటారు నా శిష్యులంతా అది చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంటది వేరే వాళ్ళకి కొత్త పిచ్చెక్తి కదమ్ కోటి రూపాయల కారు కావాలి నాకు పది కోట్ల ఇల్లు కావాలి అరే చెమ్మక్ష చెమ్మచ్చంద్ర తెలుసా నీకు నవ్విస్తుంది కదా ఇప్పుడు ఆయన నవ్వు నవ్విస్తాడు చెమ్మక చంద్ర మీరు నవ్వుతుంటారు మీకు విషయం తెలుసా మీ టైం వేస్ట్ ఆయన నవ్విత్తాడు ఆయన ఆ నవ్వుతోటి ఆ ప్రోగ్రామ్ తోటి ఐదు కోట్ల ఇల్లు తెలుసా నీకు చెమ్మక చంద్రది చెమ్మక చంద్రది ఐదు కోట్ల ఇల్లు మీకుందా నవ్వుతిరి నవ్వుతిరి నవ్వు తిరిగి ఏం లాభం అరే నాన్న బంగార కొండ నీవు ప్రోగ్రాం చేస్తే నీది చూడాలి జనాలు నువ్వు వేరే వాళ్ళ ప్రోగ్రాం చూస్తే నీకేం టైం బొక్క సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే అగ్నిహోత్రం ఇది చాలా అద్భుతమైంది సో దాని ఆఫర్ ఐఎమ్ గ్రేటెస్ట్ ఇన్ దవర్ లైక్ కెన్ డూ ఇట్ గాడ్ ఆల్ విత్ మీ ఐఎమ్ ద విన్ టు డేస్ మై డే ఇంకా నీ సంకల్పం నా సంకల్పం బెస్ట్ ద బెస్ట్ ఎమ్మెల్యే ఇన్ తెలంగాణ స్టేట్ ఎక్కడొస్తా తెలియదు టికెట్ ఇస్తారో ఈరోజు తెలియదు కానీ ఎప్పటికి ఎప్పటికీ అంటున్నాయి ఎప్పటికీ ఆమ్ ది బెస్ట్ ఎమ్మెల్యే తెలంగాణ స్టేట్ ఐఎమ్ ద బెస్ట్ ఎమ్మెల్యే తెలంగాణ స్టేట్ చూడండి సంకల్పం రాసుకోవడం చూడండి దానికి ఏమైనా ఫీజు కడుతున్నామా ఇప్పుడు దానికి అన్నిటికీ ఫీజులు ఉన్నాయి కానీ సంకల్పానికి ఎక్కడ ఉంది సంకల్పం దాన్ని ఇంగ్లీష్లో మనం ఏం చేస్తున్నాము అఫర్మేషన్ అన్నది ఇంకా తెలుగు దాని గూగుల్ అఫర్మేషన్ అంటే ఏంటిది ధృవీకరణాలు ధృవీకరించడం ఏ రోజు మీకు అరవై వేల ఆలోచనలు వస్తాయి అరవై వేల ఆలోచనలు వస్తాయి అరవై వేలు అంటే సామాన్యులకు మళ్ళీ సీఎంలు పీఎంల గురించి అడగకండి వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తాయి నాకే తెలియదు నాకే లక్ష ఆలోచనలు వస్తాయి ఈ రోజు ఆ అక్ష ఆ వచ్చిన ఆలోచనలన్నీ కూడా రైట్ డౌన్ రైట్ డౌన్ ద పేపర్ రైట్ డౌన్ ద పేపర్ అసలు మీరు రైట్ డౌన్ ఆన్ ద పేపర్ తర్వాత మీరు ఇంకోసి యూట్యూబ్ అనేది వరల్డ్ వైడ్ కదా వరల్డ్ వైడ్ అది సో అందుకోసమే అది అది స్టార్ట్ అయింది కూడా రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అది ఫిబ్రవరి పద్నాలుగు స్టార్ట్ అయింది ఫైవ్ అండ్ ఫైవ్ నంబర్ వన్ అది ఇంకా నా కింద సేమ్ నంబర్స్ వచ్చినాయనుకోండి చాలా అదృష్టం అందుకోసం ఓ రోజుకి నాకు తెలిసి కోటి మందికి కోటి పైన అప్లోడ్ చేస్తారే వీడియోస్ ఏం బోల్డ్ అనుకున్నది గూగుల్ సెర్చ్ చేయండి హౌ మెనీ అప్లోడ్ ఇన్ యూట్యూబ్ మేమే రెండు అప్లోడ్ చేస్తున్నాం రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మళ్ళీ లైవ్ నాకే మా బాబు మా బాబు ఒకడు మా బాబు ఫార్మస్ ఫార్మిస్ట్రీ అంటున్నాడు ఈ రెండు మూడు రోజులు వారం రోజుల్లో ఫార్మిస్ట్రీ అయితే వెయ్యి మంది చూసేశారు వెయ్యి దాడిపోతుంది రెండు ఒక్క నిమిషమే అది ఎంత అద్భుతం సో అందులో అఫర్మేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు కోట్ల ఆలోచనతో కలిగి ఉన్న థింక్ ఇన్ థింక్ ఇన్ ఇంక్ ఇన్ ఇంకు ఇంకు చేయాలా సో ఇంకే అనంగానే ఆచరణ చేయాలా అంటున్నావు మస్తు అంటున్నావు ఓ నేను పది కో నేను సీఎం అయితే నేను వేరే చేస్తా ఏం చేస్తావు నేను మొన్న అడిగిన మీరే సీఎం అయితే నువ్వు షాప్ పెట్టిన ఏం ఏం చేస్తావు ఇది చేస్తా అది చెత్తా అసలు సీఎం సీట్ లో కూర్చుంటే తెస్తావు ఏం చెప్తావు అన్ని గనులు పెడతాయి ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడ నువ్వు పెన్ను పెట్టగానే ఆడ గన్ను పెడతాడు ఏం చేస్తున్నాను జాగ్రత్త పెట్ట కింద నుంచి కింద నుంచి పెడతాం మేము ఏగడ పోతాం నీ బాత్రూంలో పెడతాం నీ బెడ్రూమ్ లో పెడతాం ఏంటిది బాంబు ఆ జాగ్రత్త మోడీ సార్కి ఎంత థ్రెట్ ఉంది తెలుసా మీకు మోడీసారికి ఎంత థ్రెట్ ఉంది తెలుసా ప్రపంచ దేశాలంతా ఏ ఏం మాట్లాడుతున్నావు ఏదైనా మాట్లాడుతుంటారు ఏం చేసుకుంటావ్ నాకు పిల్ల లేదు జల్లా లేదు భార్య లేదు ఏం ఏం చేసుకుంటాను చేసుకో నేను ఉన్నత కాలం మాత్రం ధర్మాన్ని మాత్రం స్థాపిస్తా ఎవడున్నడో మొదలు రండి అంటున్నాడు ఇప్పుడు దాకా అందరు నమస్తే సార్ నమస్తే సార్ అంటున్నారు అందరు అందరు భయపడుతున్నారు ఇప్పుడు ఒకసారి ఏం చేసిన అంటే అంటే మీరు చూడాలి వీడియో విజువల్ చూడాలి ఒకరోజు అజరా మోడీ సార్ కన్నా జర ట్రంప్ పొడిపోయే ఉంటాడు ఇట్లా వేసేయండి మోడీ సార్ మీద బిడ్డ నా మీద వేస్తావా ఒకరోజు నేనేస్తా వేసేయండి చూడండి మీరు చూడండి వీడియో చూడండి అసలు బాడీ లాంగ్వేజ్ ఎవ్వరు ఏం చేస్తుండ్రు ఎట్లా మాట్లాడుతుండ్రు నంబర్ పనిచేస్తున్నారు నంబర్ నంబర్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను పదహారు నంబర్ గురించి పదహారు నంబర్ సో పదహారు నెంబర్ అనేది ఎంత అద్భుతమైన నెంబర్ అంటే అంత ఫాస్ట్ గ్రోయింగ్ ఫాస్ట్ డౌన్ ఫాల్ ఫాస్ట్ గ్రోయింగ్ ఫాస్ట్ డౌన్ ఫాల్ ఫాస్ట్గా డెవలప్ అవుతుందండి ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది ఒక్కసారి దాన్ని కింద పడబడుతుంది మామూలుగా ఉండదు అన్ని నెంబర్ లెక్క కాదు ఇది ఎంత రాకెట్ లాగా దూసుకెళ్తుందో అంత సడన్ ఫాల్ డౌన్ అవుతుంది మీరు చరిత్రలో చూసుకోవచ్చు ఒక వ్యక్తి జీవితంలో సడన్గా జరిగిపోతుందండి నిన్ను పెట్టాను ఒక పిల్లగా ఉంది సో ఆ మధ్య సోషల్ మీడియాలో అందరిని తిట్టిండు ఆ ఎవరు రాజీవ్ అదే ఆర్జీవిని తిట్టిండు వాళ్ళందరిని పెద్ద పెద్ద వాళ్ళని తిట్టిండు ఆ పిల్లగాడు గత బిడ్డ బిడ్డ మా ఎవరు పార్వతి మేడము నాకు పంపించింది గురువు గారు ఇట్లా పిల్లగాడికి ఇట్లా అన్నాడు అప్పుడు తర్వాత వాళ్ళ ఇంటి మీద దాడి కూడా జరిగింది జరిగితే పిల్లగాడు వాళ్ళకి మత్స్థం లేదు ఎందుకు లేదు ఆ పిల్లగాని చూసినప్పుడు మీకు అర్థమైంది మధ్యస్థలు లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లో ఏదో ఉంటుంది అది రెడ్డి కావచ్చు రావు కావచ్చు వెల్మ కావచ్చు శర్మ కావచ్చు బ్రహ్మలు అవన్నీ పక్కన పెట్టండి రిలీజియన్ రిలీజియన్ క్యాస్ట్ కాదు ఇక్కడ నంబర్ పనిచేస్తుంది నంబర్ 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 సో అందుకోసం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే నేను ఎక్కడో ఫస్ట్ వేరే వేరే దాంట్లో వెతుకను నేను నేను బయట ప్రపంచంలో వెతుకను ఈ ఈ నెంబర్స్ నా చుట్టూ ఉన్నాయా నా పేరులో ఉన్నాయా నా మొబైల్ నెంబర్లో ఉన్నాయా నా ఇంటి నంబర్లో ఉన్నాయా నా వెహికల్ నెంబర్లో ఉన్నాయా నా దాంట్లో ఉన్నాయా ఫస్ట్ నీకు బయట సమాజం గురించి చెప్పేంత అవకాశం ఎక్కడ ఉంది నువ్వు నువ్వు అంత ఫోటు కానివా దీని ఉన్నా అంత శక్తి ఫస్ట్ నిన్ను నేను టైటిల్ పెట్టాను హు ఐమ్ ఐ నీ వెవరు టైట్లే కొత్త సిరీస్ ఇప్పుడు హూ ఐమ్ ఐ నీవెవరు నేను ఐదు నెంబర్ అయితే ఏం చేస్తావు బిజినెస్ చేస్తావు అదే చేస్తున్నావు కదా నేను నిన్న మన సైదరాబాద్ అన్నాడు ఫ్రీ 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 ఎవడన్నా బిజినెస్ చేస్తాడు ఫ్రీ ఫ్రీ నేను చేసేది బిజినెస్ బాబా బా ఏంటిది బాబా పాండురంగం బాబా పాండు రంగం పేరు అసం కాలేదా మీకు బాబా పాండండి బి ఫర్ బిజినెస్ ఎం ఫర్ మ్యాగ్నెట్ బిజినెస్ మ్యాగ్నెట్ అరే బిజినెస్ పెట్టి ఫ్రీ 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 అంటే నేను అసలు ఫ్రీ ఇవ్వను ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి జనవరి ఒకటో తారీఖు నుంచి నేను ఏం చేసాను అవతార్ బాబా లాగా ఒక బాబా ఏంటిది బాబా అయితే ఏమైంది బిజినెస్ బిజినెస్ ఎలా చేయాలో చెప్తున్నాను డబ్బులు ఎలా ఇప్పుడు ప్రపంచానికి ఏం కావాలి ఏమంటారు శ్రీనివాస సార్ ఏమంటారు ఇప్పుడు ఆమె ఛత్రపతి శ్రీనివాస్ ఇప్పుడు మేము అక్కపాక శ్రీనివాస్ ఏమంటారు మైకులు పా చేశాను ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా దాకా ఎనిమిది మంది ఉండే ఇప్పుడు ఏడు మంది అయ్యారు ఒకళ్ళు జంప్ జంప్ జలాని ఎవరో జంప్ జలాని అయింది సో చెప్పండి కానీ వద్దా ఇప్పుడు మీరు నెలకు మీరు ఎంతో కొంత రావాలి అమౌంట్ అందులో యాభై వేలు తగ్గింది అనుకో మీ శ్రీమతి ఏమంటది మేడం పేరు సుజాత ఏంది ఎక్కడ పోయింది మనీ ఏంది అంటే ఏం లేదా మన ఇంటి ఖర్చుల్లో అప్పుడు మనం మర్చిపోయాం కదా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకంటే వాళ్ళంటే ఎవరు పేరు అండర్ లైన్ దిస్ వర్డ్ అంటారు లేదు మన 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 ఏళ్ళు విడిచిన వాళ్ళు ఏళ్ళు విడిచిన వాళ్ళు కాలు విడిచిన వాళ్ళు కాదు నాకు క్లారిటీ అంటారు అప్పుడు చూసారా ఒక్క రూపాయి అయినా డబ్బే కోటి రూపాయలు అయినా డబ్బే అందుకోసమే ఈ ఫ్రీ మైండ్ సెట్ ఉంటది కదా ఫ్రీ మైండ్ సెట్ ఎవరు అలవాటు చేసిండ్రు ఫ్రీ మైండ్ సెట్ కేజ్రీవాల్ అలవాటు చేసిండు కేజ్ కేజ్రీవాల్ అలవాటు చేసిండు తర్వాత ఇక్కడ కేసీఆర్ అలవాటు చేసిండు అందరు అలవాటు చేసినారు నరేంద్ర మోడీ ఎప్పుడైనా ఫ్రీ ఫ్రీ ఇచ్చిన అంటే నరేంద్ర మోడీ సార్ నరేంద్ర మోడీ సార్ ఫ్రీ గిఫ్ట్ ఏమైనా ఇచ్చినా ఫ్రీ 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 చెప్పండి చంద్రపతి గారు అయితే మీ శిష్య బృందానికి మాత్రమే కోర్సులు జాయిన్ అయిన వాళ్ళకైనా ఆ సైట్ అది కూడా అది మా శిష్యులు మా శిష్యులు అపర కుబేరులు అంటే ఫ్రీ అడుగుతారా భాయ్ ఇక మా అసలు గురువు గారి తత్వం తెలిసిన వాళ్ళే గురువు గారి తత్వం తెలిసిన వాళ్ళు ఫ్రీ అడుగుతాయి తెలియలే రేపు ఆరోగ్యంగా ఆనందం మీకు మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు మీరు అందుకని మీరు మనీ కోర్సు జాయిన్ కానీ మనీ కోర్స్ జన్ కానీ మనీ కోర్సు జాయిన్ అయితే ఏమవుతుందో మీకు అర్థం అవుతుంది అందుకోసం మనీ కోర్స్ చేయలేను కదా మనీ మనకు మార్చి నెలలో వస్తుంది మనీ కోర్సు అప్పుడు ఎలా ఆలోచించాలి ఎవరితో ఇట్లా మాట్లాడాలి అసలు ముఖ్యంగా మనీతో ఇట్లా మాట్లాడాలి భార్యతో మాట్లాడడం వేరు గురువుతో మనీ మనీతో కూడా మాట్లాడతారు మాట్లాడాలి సో అందుకోసం ఎప్పుడైతే చూడండి మీ జీవితంలో మనీకి ప్రయారిటీ ఇస్తే మీరు ఇట్లాంటి వర్డ్ యూజ్ చేయరు ఇట్లా వర్డ్ యూజ్ చేయరు అసలు దాని గురించి డిస్కషనే ఉండదు దాని గురించి డిస్కషనే ఉండదు ఫ్రీ అనే చాప్టర్ మైండ్ నుంచి తీసేస్తారు ఫ్రీ అనే చాప్టర్ నేను అండి నేను తీసేసాను మా పిల్లలకి ప్రపంచ రీకాలు సాధించిన తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు నేను చదివిస్తాను సార్ పది లక్షలు అవుతుందా ఇరవై లక్షలు అవుతుందా అని ఫోన్ చేశారు వెంటనే వెంటనే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మా పాప గౌరవ డాక్టర్ రాగానే మీ పాపకు మీ బాబుకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు మేము మొత్తం ముక్క ఆయన పేరు ముక్క చైర్మన్ గా ఉండే ఆయన వైశాస్ ఆయన చాలా స్కూల్స్ ఉన్నాయి అన్ని కూడా నిజామాబాద్ లో వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను కి సార్ మీ నేను మీకు పంపించాను అనుకుంటా ఆ అరవై సెకండ్లలో అరవై ముద్రలు అరవై అరవై వన్ మినిట్ లో అరవై ముద్రలు మీకు పంపించాను అది కలెక్టర్ ముందట ఇప్పుడు మైబినార్ కలెక్టర్ అంటున్నాడు ఆయన కలెక్టర్ ఆయన పేరు సో నేను ఏం చెప్తున్నాను అంటే ఫ్రీ అనమాట ఫ్రీ ఫ్రీ ఇస్తానంటే అంటే నాకు వద్దు సార్ ఫ్రీ ఫ్రీ అనే వర్డ్లోనే అదేదో ఆర్ అనేది ఉంది కదా సార్ అది రెస్పాన్సిబిలిటీ తీసేస్తుంది జీవితంలో బాధ్యతని తీసేస్తుంది ఫ్రీగా ఇస్తాడు మా నాన్న ఫ్రీగా ఇస్తాడు మా తల్లి ఫ్రీ ఇస్తుంది మా కేసీఆర్ సార్ ఫ్రీ ఇస్తాడు ఇంకా అందరు ఫ్రీ ఇస్తారు ఫ్రీ 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 ఉన్నప్పుడు నా దగ్గర క్రియేటివిటీ ఉండదు ఇక వద్దు సార్ పిల్లలకి నేను రూపాయి ఖర్చయినా సరే నేను డబ్బులు పెట్టేది అదిపిస్తాను నేను నాకు డొనేషన్లు ఏమద్దు మా పిల్లలకి ఏమద్దు కష్ట కష్టతత్వ కష్టించి పనిచేసే తత్వం నేను నేర్పిస్తాను మా పిల్లలకి ఎందుకంటే ఈ రోజు నేర్పి నేర్పియకపోతే నువ్వు డబ్బుల విషయం మీ పిల్లలకు చెప్పకపోతే మీ ఎదుగుదల నీకు చెప్పకపోతే రేపు వాళ్ళు మీరు కోట్లు ఇప్పుడు నేను సంపాదిస్తాను లక్షలు రేపు కోట్లు అవుతుంది వాళ్ళకి ఏమవుతుంది ఏ మా నాన్న దగ్గర మస్తు వస్తుంది నేను ఖర్చు పెడితేనే ఉంటాను ఇప్పుడు మీ పిల్లల్లో కొందరు చాలా మందికి జుమాటో తెలుసు ఇవన్నీ తెలుసు వాడు ఫోన్ తీసుకుంటే టకటక టక్ ఆర్డర్ చేస్తాడు అమెజాన్ ఆర్డర్ చేస్తాడు అవి వస్తూనే ఉంటాయి పొద్దున్నాడు నువ్వు లోపన్నే ఉంటావు కిచెన్ లా నీకు తెలియదు అరే అకౌంట్ వాళ్ళని ఏం అనలేవు రోజు రోజు చూడండి మేము నా దగ్గర ఉన్న యాభై మంది అరవై మంది శిష్యులలో వాళ్ళ పిల్లలు ఇదే చేస్తున్నారు చక్కమని ఆర్డర్ చేస్తున్నారు అమ్మ టిఫిన్ చేయని అవసరం లేదు చక్కమంది తింటున్నాడు పోతున్నాడు ఏడిపోతున్నాడు మళ్ళీ అమెజాన్లో ఏదో వానికి కావాల్సింది డ్రోన్ ఆర్డర్ చేస్తున్నాడు పోతున్నాడు మనకి తెలియదు వానికి రూపాయి ఎట్లా వచ్చిందో తెలియదు సో అందుకోసమే పిల్లలకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పియాలి హౌ టు లైవ్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్ అని నేర్పియాలి లేకపోతే చాలా ప్రమాదం మీరు కోట్లు వందల కోట్లు సంపాదించిన ఫస్ట్ తరం అనుభవిస్తారు రెండో తరం మళ్ళీ రోడ్డు మీద పడతారు ఈ సడన్ గా జరగపోయే దానికి ఏం జరుగుతుంది మీ జీవితంలో పేరులోనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లోనా మళ్ళీ మ్యారేజ్ డేట్ లోనా వాళ్ళ డోర్ లోనా వాళ్ళ మొబైల్ లోనా సడన్ గా ఈ ఆరు ఆరు పద పదహారు ఏడు ఇరవై ఐదు నెంబర్లో ఏ నెంబర్ ఈ ముఖ్యంగా పదహారు నెంబర్ గురించి నేను చెప్పబోతున్నాను మీరు పదహారు లీటర్లో కానీ టోటల్ పదహారు నెంబర్ వచ్చినా కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అందుకోసం మీకు ఆ వీడియో కూడా పెట్టారు మీకు ఆ బాబు మల్లికార్జున రెడ్డి ఏదో ఉంది పేరు సో దాంట్లో మొత్తం ఆ మేడం గారు మేడం మేడంగా మొత్తం ఆ అక్షరాలకి ఇలా ఉన్నాయి గురించి నిజమే వైఎస్ రాజశేఖర్ సడన్ గా చనిపోయాడు ఆయన పేరులో కూడా పదహారు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారు ఉన్నాయి కింగ్ ఫిషర్ సో విజయ్ మాల్య కూడా సడన్ గా ఎన్నో ఇవి చెప్పి అవి చెప్పి అవి చెప్పి లాస్ట్ కు లండన్ కు పారిపోయిండు ఇవన్నీ పదహారు పదహారు మీరు చెప్పింది నిజమే గురుజీ ఫస్ట్ మేము చెప్పినప్పుడు మేము బాధపడే వాళ్ళం మేము తిట్టుకునేవాళ్ళం ఓకే గురుజీ ఎప్పుడు పొద్దుగాలు లేవని అరే సత్యం నేను చెప్పకపోతే వాళ్ళు చెప్తారు మళ్ళా రాత్రి చెప్తాడు పొద్దుగాలు చెప్తాడు అన్ని ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ ఈ బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నా కాబట్టి నీ జీవితంలో బ్రేకింగ్ న్యూస్ కావద్దని నీకు ఈ బ్రేకింగ్ న్యూస్ పంపించేది ఏంటంటే నీ జీవితంలో బ్రేకింగ్ న్యూస్లు కావద్దని నువ్వు బ్రేకింగ్ న్యూస్ కావద్దని సో అందుకోసమే నేను నా నుంచే తీసుకుంటాను మీకు బోర్డులో తీస్తాను ఏం జరుగుతుంది లైఫ్ లో సో ఒక్కసారి ఆలోచిస్తే ఏం మెరాకులు ఉంటుంది మీ ఎంబట మీ ఎంబట ఏ నెంబర్ పడుతుంది మీ ఎంబట ఏ నంబర్ పడుతుందని తెలుసుకోవాలి ఇప్పుడు నాకు ఏడుగురు మంది పార్టిసిపేట్స్ ఉన్నాం మనం అంతా కలిసి గుణ శిష్యులు ఆరుగురు ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయినట్టుండే ఎనిమిది నెంబర్ ఉండే ఎనిమిదిని డబుల్ చేస్తే పదహారు అవుతుంది సో మనకున్న సమయంలో ఒక్కసారి ఆలోచించండి జీవితంలో ఎందుకు ఇరవై నాలుగు గంటలు మనిషికి సరిపోద్దు చూడండి ఒక్కసారి చూడండి ఎంత పవర్ఫుల్ నెంబర్స్ ఇవన్నీ మీరు నమ్ముతూ నమ్ముతారో నమ్మో నాకు తెలియదు కానీ ఇదిగోండి ఎనిమిది దీన్ని డబల్ చేస్తే ఒక్క నిమిషం బోర్డు పెడతాను నేను బోర్డు పెడతాను ఓకే రైట్ సో ఎనిమిదిని డబల్ చేస్తే నేను ఎనిమిది నెంబర్ గురించి ఎప్పుడు నేను కొంచెం ఎక్కువనే చెప్తుంటాను కష్టాలు కడలి ఇది చూడండి ఎందుకు ఎందుకు కష్టాల కడలంటే అంటే చూడండి ఇది చూడండి మీరు చూస్తే ఇలా స్టార్ట్ అయింది ఇలా ఎండింది స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడ ఉందా అండి స్టార్టింగ్ ఎండింగ్ ఏం లేదు కనిపించదు దేనికైనా సో వీళ్ళ బాధలు కూడా వీళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ బాధలు ఎవ్వరికి చెప్పుకోరండి సో ఎనిమిది ఈ ఎనిమిదికి ఇంకో ఎనిమిది కలపండి ఎంత అవుతుందండి ఎంత అవుతుంది పదహారు అవునా ఎనిమిది అంటేనే కష్టాలు కడలి ఎనిమిదంటే హార్డ్ వర్క్ ఎవరైనా హార్డ్ వర్క్ చేయాల్సిందే స్మార్ట్ వర్క్తో ఏమి చేయలేరు మళ్ళీ ఎనిమిది డబల్ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ లాగా మళ్ళీ రెండు వచ్చినాయి ఈ ఎనిమిది ఎనిమిది పదహారు దీని బ్లాస్టింగ్ నంబర్ అంటారు బ్లాస్టింగ్ నంబర్ బాంబు నెంబర్ పేలు నెంబర్ అంటారు సో మళ్ళీ దీనికి ఎనిమిది గడపండి దీనికి మళ్ళీ ఎనిమిది కలపండి ఫోర్ అవునా అండి అందుకోసం మళ్ళీ ఎనిమిది కలిపితే ఏమవుతుందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మనకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయండి ఈ ఇరవై నాలుగు గంటలు సరిగ్గా పనిచేసుకోకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు పొదుగుదల ఉండదు ఈ ఇరవై నాలుగు గంటలు అందుకోసమే చూడండి ఎనిమిది 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 మనకు వన్ డేకి వన్ ఒక రోజు అసలు న్యూమరాలజీ ఎంత పవర్ఫుల్ అండి న్యూమరాలజీ లో వన్ నంబర్కి పడింది ఏమేమి ఉంటదండి రాజు స్వామి రాజు శివస్వామి ఏమేమి పడాయి ఒకటికి ఏమేం పడాయి ఎయిట్ నంబర్ పడదు ఎయిట్ నంబర్ పడదు మళ్ళా పుస్తకాలు పేపర్లు దిత్తండు బుర్రలు ఉండాలి కదా పేపర్లు దిత్తున్నాడు ఆరు నంబర్ పడదు ఆరు నంబరు అంటే కొడుకు వాడడు మళ్ళీ ఎట్లాగో సూర్యుడు దేవుడు కాబట్టి ఈ ఆరు అనేది రాక్షిస్తుంది కాబట్టి శుక్రాచార్యుడు కాబట్టి పడదు ఓకేనా చూడండి చాలా మందిని అడగండి మీరు మీరు చాలా మందిని అడగండి ఆ అరే నాకు టైం సరిపోతలేదు టైం సరిపోతలేదు అని అంటారు కదా ఏమి లేదండి ఈ వన్ డేని ఈ వన్ డేని ఈ ఆరు నంబరు మింగేస్తుంది ఈ ఆరు నంబరు మింగేస్తుంది ఆరు నంబర్ అంటే ఇరవై నాలుగు నంబరు ఇరవై నాలుగు అర్థమైందా సో అందుకని ఎంత టైం ఇచ్చినా మీకు ఏమి ఇచ్చిన అరే మళ్ళీ పోస్ట్ పోండ్ అవుతుంది పని అంతా ఇప్పుడు నాకు కూడా లక్కీ నేమ్స్ పెట్టు మనిస్తే ఒక పది రోజులు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది మింగేస్తే ఉంటుంది టైం సో అందుకోసం నేను ఏం చెప్తున్నాను అంటే సరే మీ జీవితంలో మీరు ఎదుగుదల కావాలని అనుకుంటూ ఉంటారు ఎప్పటికి కూడా సరే నేను ఏం చెప్తున్నాను అంటే సరే మీ మీ జీవితంలో ఎన్ని గంటలు అనుకుంటారా కనీసం ఇదిగో ఇక ఇస్తున్నా రోజు కనీసం మీకు ఆప్షన్ సరే స్లీప్ స్లీప్ ఎయిట్ అవర్స్ అసలు ఈ అవర్స్ కూడా అవసరం లేదు నేను దాంట్లో అనుకుంటున్నా దాంట్లో నేను గింతే గింతే వాడుకుంటున్నా చంద్రబాబు నాయుడు అంతే నరేంద్ర మోడీ సార్ అంతే ఏ కేసీఆర్ సార్ గురించి నవ్వలేదు కానీ మళ్ళీ వేరే ప్రపంచవ్యాప్తంగా విజేతలు అంతా కూడా గింతే వాడుకుంటారు గింతే వాడుకుంటారు మీరు సరే మీరు ప్రపంచవ్యాప్తంగా విజేతలు అవసరం లేదు కదా ఇంటి విజేతలు కావాలనుకుంటున్నారు కదా ఎనిమిది గంటలు అనుకోండి సరే ఎనిమిది గంటలు పడుకోండి ఎనిమిది గంటలు పడుకోండి అయ్యా ఎనిమిది గంటలు పడుకోండి సో ఎనిమిది గంటలు డ్యూటీ చేయండి మీ ఫీల్డ్ కి సంబంధించింది మీరు ఎనిమిది గంటలు ఏదో మీ ప్రొఫెషన్ యోగానా న్యూమరాలజీ రియల్ ఎస్టేటా ఏదో చేసుకోండి ఇంకా నీకు ఎనిమిది గంటలు మిగిలింది కదండీ ఇంకా ఎనిమిది గంటలు మిగిలింది కదా ఈ ఎనిమిది గంటలు ఏం చేస్తున్నావు నువ్వు క్వశ్చన్ ఎనిమిది గంటలు ఏం చేస్తున్నావు ఆలోచించుకో ఆల్రెడీ ఎనిమిది గంటలు నిద్రపోయినావు ఎనిమిది గంటలు జాబ్ చేసినావు ఈ ఎనిమిది గంటల్లో స్నానం చేయడమా యోగానా ఇక జబర్దస్త్ కామెడియా లేకపోతే ఫోన్లో మాట్లాడతావా ఎన్ని చేసినా నీకు ఎనిమిది గంటలు ఉంది అరే నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎట్లా సో అందుకోసమే చాలా టైం వేస్ట్ ప్రాసెస్ ఉంది లైఫ్లో మీరు ఈ విషయం తెలియకపోతే ఒక రోజు ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయని నేను ఆల్రెడీ జనవరి ఫస్ట్కే చెప్పాను ఒక రోజుకి గిన్ని గిన్ని నిమిషాలు ఉంటాయి గిన్ని నిమిషాలు ఉంటాయి పద్నాలుగు వందల నలభై నిమిషాలు అందుకోసం నేను ఎవరితో మాట్లాడితే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు అంతకన్నా ఎక్కువ మాట్లాడనే మాట్లాడ ఏందమ్మా నా అసలు నా గంట టైం నీకు తెలియదు ఇండియా ఇండియా వాళ్ళకు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫారిన్ కంట్రీ వాళ్ళకి పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది నువ్వు పది నిమిషాలు మాట్లావు అయ్యో నా బాబోయ్ నా డబ్బు తినేసావు ఇట్ట అయితే మాట్లాడతాయి వాళ్ళు ఫీల్ అయిపోతారు రైట్ గురుజ అంత మనీ మనీ మైండెడ్ అవును నేను మనీ మైండెడే నీకు టైం విలువ తెలియదు కదా ఇది నా నా జీవితంలో ఈ ఈ అరవై నిమిషాలకు నాకు పదహారు వేలు పదహారు వేలు నా నా అంటే ఒక గంటకు నాకు పదహారు వేలు మరి ముఖేశ్ అమ్మాది వేరు బిలిగేస్తుంది వేరు వేరు వాళ్ళు రోజులో పన్నెండు వందల కోట్లు సంపాదిస్తారండి ఎలా నమస్తూ రోజులో పన్నెండు వందల కోట్లు ఏమనుకుంటున్నారు సమయం అంటే సమయం అందుకోసం ఫ్రీ అనేది అసలు ఈ వర్డ్ అనడ అడద అనడానికి కూడా టైం వేస్ట్ మీరు ఫ్రీ అనే వర్డ్ అన్నందుకు రెండు నిమిషాలు వేస్ట్ దాని దానికి ఐదు నిమిషాలు డిస్కస్ అనే ఎందుకంటే అంట ఎందుకు టైం నీకు మళ్ళీ దొరుకుతుందా టైమ్ టైం కానీ ప్రాణం కానీ దొరకదు టైం కానీ ప్రాణం కానీ దొరకదు ఈ సత్యం తెలుసుకున్న తర్వాత నేను ఏ రోజు కూడా నా టైం వేస్ట్ చేయాలనుకోలేదండి నేను ఫుల్ టైం వేస్ట్ చేయాలి అంతకుముందే నాకు మొదటి నుంచి నైంటీ ఫైవ్ నుంచి నాకు ఈ సమయం అన్న ఈ డిసిప్లిన్ అన్నా చాలా ఇష్టం ఇది అయిపోయిందండి ఇక మొదటి నుంచి వస్తాను అసలు పేరు ప్రభావం ఎలా ఉంటుంది ఒక్కసారి మీ కళ్ళ ముందు చూపిస్తాను ఒక్కసారి మీ కళ్ళ ముందు చూపిస్తే మీకు అర్థమవుతుంది అసలు పేరు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది పేరును మీరు ఫాలో చేయకపోతే అది ఎంత ప్రమాదానికి క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు నా నుంచి నా మొదటి నుంచి నేనే వస్తాను చూడండి నా లైఫ్ స్టోరీ నుంచే తీసుకొస్తాను నా పేరు మా తాత గారు పెట్టారు పండలపూర్ది పండలపూర్ నుంచి తీసుకొచ్చి సో మా పెద్ద మా పెద్ద నాన్న అడిగాడు వద్దని చెప్పారు వాళ్ళు మా చిన్ననాన్న అడిగాను వద్దని చెప్పారు మా నాన్న బోలాశంకరుడు కాబట్టి నాన్న నువ్వు ఏది చెప్తే మా అబ్బాయికి అది పెడతా అని పెట్టాడు నా పేరు ఏం పెట్టారంటే పండలపూర్ నుంచి తీసుకొచ్చాను అని మా తాత పెద్ద దుబ్బయ్య అనే పేరు మ్యాక పెద్ద దుబ్బయ్య పాండు రంగం పాండు రంగం పాండురంగం సో ఈ పాండురంగం అనే పేరు పెట్టిందండి పండలపూర్ నుంచి తీసుకొచ్చిందండి ఉత్తగా తీసుకురాలేదు పండల నుంచి వెళ్ళి మా మన్మ మా మన్మనికే ఈ పేరు పెట్టుకుంటామని తీసుకొచ్చిందండి అయితే ఈ పాండురంగం అనే పేరు పెట్టాడు అసలు మా సర్నే ఏంటిదంటే సర్నేము నా సర్నేము మేక మేక మా సర్నేము సో ఇప్పుడు చూడండి మనిషి జీవితంలో మీకు ఇప్పుడు మా నేను మా ఇంట్లో అందరి పేర్లు రాస్తాను చూడండి ఒక్క నిమిషం చూస్తే మీకు అర్థమవుతుంది మా సింగపూర్లో ఉంటాడు అన్నయ్య ఫేస్బుక్ లో కొడితే కూడా వస్తుంది ఇది అందరి పేర్లు రాయడానికి ఒకసారి కుదరదు ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఏం జరుగుతుంది లైఫ్లో నేను ఇప్పుడు ఇవన్నీ నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు జస్ట్ అక్షరాలు చూపిస్తున్నా ఏం జరుగుతుంది లైఫ్ లో ఏం జరుగుతుంది లైఫ్ లో సో మా చెల్లెల పేరు రాస్తాను చూడండి సో ఈ విధంగా నేను రాశాను ఒక్కసారి గమనించండి నేను లెక్క పెడతాను చూడండి మీకు అందరికీ కనిపిస్తుంది స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది ఇంతే మా అమ్మకు ఇంకొక అమ్మాయి పుట్టింది కానీ చనిపోయింది సో మా అమ్మ నాన్న నిరాక్షరా పేర్లు గివ్వేనండి వేరేది ఏం లేదు సో ఇవ్వండి చూస్తాను నాది ఫస్ట్ పేరు తీసుకుంటాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మ్యాకా అనేది ఐదు ఉన్నదండి అనేది ఐదు ఉన్నదండి సో తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు లీటర్లు వచ్చినాయండి పదహారు లీటర్లు వచ్చేసాయి ఇది గుర్తుంచుకోండి ఏం జరుగుతుంది ఏం జరిగింది పేరు పెట్టిన తర్వాత సో ఇవి ఐదు అండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సో పదహారు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తెలవకుండానే మీకు కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట అంటే ఇక్కడ మీకు ఏది నేను ఇక్కడ ఎవరికి ఏవచ్చినా చూడండి నేను అందరి విషయాన్ని చెప్పదలుచుకోవాలి నేను ఇది నాకు వచ్చిందండి మా ఇంకో పెద్దన్నకి వచ్చిందండి మా పెద్దన్న కష్టాలు పడ్డాన్ని కష్టాలు ఎవరు పడలేరండి మా పెద్దన్న ఎందుకంటే స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంకో రోజు స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే డ్రెస్ ఒకటే డ్రెస్ ఒకటే డ్రెస్ మళ్ళా అంత అష్ట కష్టాలు అష్టదరిద్రం మా ఇంటి నంబర్ చెప్తా ఎందుకు మేము ఇంత కష్టపడ్డాము పదవ తరగతిలో ఫెయిల్ అయ్యండి అండి మా అన్నయ్య పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు మా ఇంటి నంబర్ చెప్తాను మా ఇంటి నంబర్ ఇదండి చూడండి మీరు నేను చెప్పే సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది చూసుకోండి ఒకసారి చూసుకోండి సో ఇక్కడ నేను పదహారు మేక పాండు రంగం నాది ఆధార్ కార్డులో కానీ పొలిటికల్లో వెళ్ళిన కానీ ఇప్పుడు మేక పాండు ఉండదు ఏమి జరిగింది ఇదిగో చూడండి ఇది ఇది పది ఇది ఏంటిదండి ఏడు మొత్తం చూడండి ఎంత వస్తుంది ఎంత వస్తుందండి పదిహేడు ఎంత ఎంతండి ఎనిమిది చూడండి అంటే మా గృహము మా గృహము కష్టాల కడలి మా గృహము కష్టాల కడలి ఇప్పటికి మీరు వెళ్ళి చూడండి మేము ఇంత డెవలప్ అయినా మా ఇల్లును కన్స్ట్రక్షన్ చేయలేకపోతున్నాం మా మా ఇప్పుడు ఏదో నా దగ్గర ఎన్నో లక్షలు ఉండొచ్చు మా ఇంకో అన్నయ్య దగ్గర లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు ఇక మా పెద్ద అన్నయ్య అయితే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా సైకిలే సైకిల్ ఏదొక్కుతాడు ఇప్పుడు మొన్న మా ఇంకో అన్నయ్య బైక్ ఇస్తే దాని మీద తిరుగుతున్నాడు తప్ప అది కూడా ఆయన బైక్ తీసుకోడు వాళ్ళ కొడుకు నడిపిస్తే వెళ్తాడు ఇది ఇది పరిస్థితి పదహారు ఎనభై రెండు అనే డాష్ అనే ఇల్లు ఇంటి నంబర్ ఇంటి నంబర్ సో ఇక్కడ చాలా పూజల పునస్కారాలు జరుగుతాయండి నిన్న యజ్ఞం స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ నుంచే యజ్ఞం స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ నుంచే మీ నా విషయమే చెప్తాను చూడండి మేక పాండు రంగం అనే ఈ పేరులో పదహారు నెంబర్ ఉంది నేను న్యూమరాలజికల్ గా కొట్టి చూస్తాను ఏం జరిగింది సార్ మరి నీ పేరు అలా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఐదో తారీఖు నేను పుట్టాను కదా సో ఈ ఈ పదహారు లీటర్ రాగానే దీంట్లో ఎవరికీ పోలియో రాలేదండి దీంట్లో ఎవరికీ పోలియో రాలేదు నా ఒక్కనికే వచ్చింది దీంట్లో ఎవరికీ పోలియో రాలేదు శారీరకంగా ఎవరికి నష్టం కాలేదు కానీ నాకు మాత్రం నష్టం జరిగింది నాకు మాత్రం నష్టం జరిగింది తర్వాత నా పేరులో సంఖ్యా చూస్తే మీకు అర్థమవుతుంది నా పేరులో సంఖ్యాబలం చూస్తే చూడండి ఒకసారి సో మేక పాండు రంగం చూడండి సంఖ్యా బలం చూస్తే చాలా పవర్ఫుల్ సంఖ్యా బలం ఉంటుంది చూడండి చార్డియన్లో నలభై తొమ్మిది ఉంటుందండి అంటే నలభై తొమ్మిది అంటే అది మొత్తం కూడితే పదమూడు వస్తుందండి అది డెత్ నెంబర్ అండి అంటే నేను బతకడమే కష్టం అసలు ఇంకో పైతాగరస్లో అరవై రెండు వస్తుందండి మళ్ళీ నేమ్ నెంబర్లో అది నలభై తొమ్మిది వస్తుందండి తర్వాత లో కూడా మీకు పిరమిడ్లో కూడా చూడండి పిరమిడ్లో పిరమిడ్లో చూసేసి మనకు అరవై ఎనిమిది వస్తుందండి అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఇది కొంచెం అరవై ఎనిమిది అంటే మళ్ళీ అది పద్నాలుగు అవుతుంది పద్నాలుగు అవుతుంది ఐదు నెంబర్కి వచ్చింది కానీ ఇక్కడ నా జీవితంలో ఈ పేరు పెట్టిన తర్వాత త్రీ ఇయర్ టూ ఇయర్స్కే నాకు పెరాలసిస్ లాగా పోలియో వచ్చేసింది రెండు కాళ్ళు పడిపోయేది సో మా తల్లిదండ్రులు నన్ను నిజామాబాద్ హాస్పిటల్కి చుట్టూ చుట్టూ దింపి నాకు ఇప్పటికి గుర్తుంది అనమాట డాక్టర్లు నా కాళ్ళ మీద ఎంత రాడ్లతో కొట్టిండ్రు ఏం కొట్టిండ్రు ఎట్లా చేసిండ్రు అనేది నాకు ఇప్పటికి గుర్తుంది సో దాని తర్వాత లైఫ్లో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పదలుచుకుంటున్నాను కానీ విషయం చెప్తున్నాను ఇక్కడ ఎవరి జీవితంలో ఎంత కష్టాలు నష్టాలు జరిగినాయి అనేది నేను అద్భుతంగా అనుకున్నాను సాధించాను సో ముందుకు వెళ్తున్నాను కానీ పేరు మార్చుకోనప్పుడు ఇప్పుడు నేను అప్పుడు న్యూమరాలజిస్ట్ కాదు తర్వాత ఏం జరిగిందో చూడండి తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను చూపిస్తాను సో దీనికి ఏం జరిగిందంటే చూడండి మనకు సమయం అయిపోతుంది ఈ మేక అనే పొజిషన్లో ఏం జరిగిందంటే మేక అనే పొజిషన్లోకి వెళ్ళిపోయి దుడుగు అని వచ్చేసిందండి దుడుగు అంటే ఇది దత్త కదా నాలుగు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి ఇదిగో దుడుగు ఇది సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అది న్యూమరాలజికల్ గా చేంజ్ అయిందా లేకపోతే ఆ ఆ భగవంతుడు చేంజ్ చేసిందా నన్ను ఒక అంటే ఇప్పుడు కొందరు జీవితంలో శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు అక్కడ నుంచి నది దాటుకుంటూ ఎక్కడికి పోయాడు మీ అందరు తెలుసు యశోద దగ్గరికి వెళ్ళాడు నేను దోమకొండలో పుట్టాను అక్కడ నది లేదు ఏం లేదు సో తర్వాత నన్ను మా పెద్దమ్మ తీసుకెళ్ళింది రా రాదమ్మ అని సో దీని ద్వారా నా జీవితంలో ఎంత మార్పు జరిగిందంటే చూడండి అక్షరాలు చూడండి ఇది పదిహేడు అక్షరాలు అండి పదిహేడు అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదికొడు బచాయించిన పదహారు నుంచి బచాయించినాం సడన్ గ్రోత్ ఉంటుంది అండి సడన్ డౌన్ ఫాల్ ఉంటుంది పదహారు నంబర్లో ఇప్పుడు ఈ దుడుగు పాండరంగము రంగము మేకపాండు తీసేసి దుడుగు రంగం పెట్టారు దుడుగు పెట్టిండు ఏమవుతుందో చూడండి ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు ఎంత నంబర్ ఫాలోయింగ్ ఎట్లా ఉంది చూడండి అని చూస్తే ఇది మొత్తం పిరమిడ్ లో పిరమిడ్ లో పంతొమ్మిది నంబర్ ఉంటుందండి టోటల్ గా తర్వాత చాలియన్ లో 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 మీకు మనకు అరవై తొమ్మిది నంబర్ ఉంటుందండి అండి నేమ్ నంబర్ లో కూడా అరవై తొమ్మిది నంబర్ ఉంటుందండి తర్వాత మీకు పైతాగరస్లోకి వచ్చేసి మీకు పైతాగ రసులకు వచ్చేసి డెబ్బై ఒక్క నెంబర్ ఉంటుంది అండి ఇవన్నీ గ్రీన్ కలర్ లో ఎందుకు రాస్తున్నాం అంటే ఇవన్నీ శుభ సంఖ్యలు సరే డెబ్బై ఒకటి అంటే ఎనిమిది వస్తుంది అంటే ఇది సమస్తల సమస్తలు స్థాపించే నంబర్ అండి ఇక్కడ ఎక్కడైనా నంబర్ లో ఫాల్ట్ ఉందా అండి అసలు ఎక్కడ లేదండి ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు అంటే దేవుడు నాకు ఆల్రెడీ మంచి నంబర్ ఇచ్చిండా చెడ్డ నెంబర్ ఇచ్చిండా ఆల్రెడీ బిడ్డా నువ్వు కష్టపడ్డావు పుట్టంగానే పోలియో వచ్చింది ఇప్పటి నుంచి ఎదుగు రాకెట్ లాగా ఇప్పటి నుంచి ఎదుగు రాకెట్ లాగా ఇచ్చేసాను అందుకోసమే నేను మా పద్మశాలి కుటుంబంలో దొడుగు పాండు రంగం అని పెట్టేసుకున్నాను నా ఆధార్ కార్డు మీద దుడుగు పాండు రంగం అన్నాను మీరు లక్షల రూపాయలు ఇస్తున్న అకౌంట్ కూడా దుడుగు పాండు రంగమే ఉంటది అమ్మా గురువు గారేమో బాబా పానంగా పడుతున్నాడు అసలు ఇదేంది రహస్యం అకౌంట్ నంబర్ మీద ఏంది చేంజ్ చేసుకున్న అవసరం లేదు నేను అవసరమే లేదండి నాకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు మీ జీవితంలో మీ పేర్లు గానే ఇస్తాడు కానీ దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడంలో నువ్వు మిస్టేక్ అయిపోతుంది మీకు మిస్టేక్ అయిపోతుంది అందుకోసం మేము మీరు చూడండి జపాన్ అనే పేరు ఉంటుందండి జపాన్ అనే పేరు ప్రపంచంలోనే జపాన్ జపాన్ ఆనుంది కానీ ప్రపంచంలోనే టెక్నాలజీకి జపాన్ కేర్ ఆఫ్ అడ్రస్ అండి కానీ మీరు జపాన్ అని కొట్టి చూడండి దాని పేరులో పదహారు నెంబర్ వస్తుందండి ఖచ్చితంగా వస్తుందండి పదహారు నంబర్ సడన్ గ్రోత్ సడన్ ఫాల్ డౌన్ వస్తుంది జపాన్ అని మీరు కొట్టి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది చార్డియన్లో ఎంత వచ్చింది పైతాగ్రఫీలో ఎంత వచ్చింది తెలిసిపోతుంది సో జపాన్ సో మీకు చార్డియన్లో అంటే మనకు కీరో పద్ధతిలో కీరో పద్ధతిలో పదహారు వస్తుంది తర్వాత లో పదిహేను వస్తుంది సో తర్వాత నేమ్ లో పదహారు వస్తుంది తర్వాత మీకు లోకి వెళ్తే ఎంత వస్తుందో చూసుకోండి మీకు తెలిసిపోతుంది ఏ దేశం ఎందుకు ఎక్కువగా డెవలప్ అవుతుంది ఏ దేశం ఎందుకు కింద పడిపోతుంది ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ ఇరవై ఆరు నంబర్ వచ్చిందండి ఇరవై ఆరు నంబర్ వచ్చింది కనిపించింది కదండి సో ఈ ఒక్క నంబర్ తోటి అది లీడ్ చేస్తుంది ఆల్రెడీ మా జయ శ్రీనివాసన్ గురువు గారు ఏమన్నాడంటే జపాన్ కి అఫీషియల్ గా లీటర్ పంపించిండు అయ్యా మీ జపాన్ కి మనము నేమ్ చేంజ్ చేసుకున్నాము నేను సలహా ఇస్తాను కనీసం మీరు ఎంత డెవలప్ అయినా సంవత్సరానికి ఒక లక్ష మందో రెండు లక్షల మందో సునాములతో భూకంపాలతో చనిపోతుంటున్నారు కనీసం పేరు చేంజ్ చేసుకుని అంటే ఏ మీ నిమరాలు నేను మేము వినము మేము వినము మేము వినము అంటున్నారు సో అందుకోసమే లక్షల మంది చనిపోతున్నారండి లక్షల మంది సో అట్లా కింగ్ ఫిషర్ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరి పేరులో అయితే ఎవరు ఇంకో విషయం కూడా చెప్తాను ఫీల్ కాని అవసరం లేదు ఎవరైనా సరే పదహారవ తారీఖులో కానీ పదిహేనవ తారీఖులో కానీ పుట్టినారంటే వీళ్ళకి నీటి గండం ఉంటుంది వీళ్ళకి నీటి గండం ఉంటుంది చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఎందుకంటే మా బాబు జరిగింది మా బాబుకు జరిగింది సో అది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడులోనూ జరిగింది టైం చెప్తారు సో మా బాబు ఎములవాడ కోనేరులో మునిగిపోతాయి ఆ ఫోటో కూడా ఉండేది సో అలా మునిగిపోతుండే పేరులో మంచి సంఖ్య లేనప్పుడు ఏదో ఎంత పూజలు పునస్కారాలు చేసినా సడన్ గా జరుగుతాయి దాన్ని యాక్సిడెంట్స్ ఉంటాయని సో అట్లా నా జీవితంలో నా మొబైల్ నెంబర్ అయినా నన్నే నన్ను వేటాడింది ఇవన్నీ ఏ నంబర్ ఏ నంబర్ ఏ నంబర్ నన్ను వేటాడాయి సో అందుకోసం ఇప్పుడు వీటన్నిటికి ఏం చేశాను వీటన్నిటి కూడా పంతొమ్మిది నంబర్లు అతికించాం పంతొమ్మిది నెంబర్లు అతికించినాం బైక్ ఒకవేళ కార్లు బైక్లుంటే నలభై ఒక నెంబర్లు అతికించాం నలభై నెంబర్ అతికించాం రెమనీస్ ఉంటాయి సో అందుకోసమే ఏదో న్యూమరాలజీ అంటే రెండు ఆరులు రెండు హెచ్లు రెండు యూలు పెట్టుకోవడం కాదు ఇది న్యూమరాలజీ అన్వేషించు అన్వేషణ చేయు రీసెర్చ్ చేయు తప్పనిసరిగా మీ జీవితంలో అత్యున్నతమైన పదవులు అందిపుచ్చుకోవాలంటే పదవులు వస్తాయండి దాన్ని ఎంతమంది నిలబెడతారు పుట్టుకు మన కింద పడిపోతారు సత్య రామలింగరాజు సత్యం రామలింగరాజు అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ హైయెస్ట్ చీటింగ్ అనమాట హయ్యెస్ట్ చీటింగ్ సత్యం రామలింగరాజు ఒకేసారి కరోడపతులు రోడపతులు కావడానికి కారణం ఏంటంటే వారు వాడుతున్న మొబైల్ నెంబర్ కావచ్చు వాళ్ళ మ్యారేజ్ డేట్లు కావచ్చు వాళ్ళు వినియోగిస్తున్న కంపెనీ నేమ్స్ కావచ్చు సడన్గా గ్రోత్ జరుగుతాయి సడన్గా ఎట్లా జరుగుతాయి అంటే చూడండి మీరు ఆశ్చర్యపోతారు సడన్గా గ్రోత్ జరుగుతుందండి సడన్గా గ్రోత్ జరుగుతుంది సో ఇలా సడన్గా ఎట్లా రాకెట్ లాగా ఎలా జరుగుతుందండి ఇదిగో సడన్ గా ఇలా వెళ్ళిపోతుంది సడన్ గా రాకెట్ లాగా సడన్ పోతుంది రాకెట్ లాగా ఇలా పోయి సడన్ గా డౌన్ ఫాల్ అయిపోతుంది మీ ముందర చాలా మంది చూసారు మీ చుట్టాలలో మీ ఫ్రెండ్స్లలో మీ కుటుంబాల్లో దీనికి కారణం వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ లో కావచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్లో కావచ్చు వాళ్ళ నేమ్ నెంబర్లో కావచ్చు వాళ్ళ ఇంటి నంబర్ లో కావచ్చు ఇది ఉంటుందండి సడన్ సడన్ గా అంటే ఇది ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే ఏడు పదహారు ఇరవై ఐదు అనేది కేతు అండి దీనికి తల తల ఉండదు అండి తలంగా తల ఉండదు ఇలా ఉండదు తల ఉండదు ఎవరు చెప్పింది ఎవరు చెప్పినా ఇది ఇంటుంది అంటుంది ఇంటుంటది ఎవరు వాళ్ళ ఒపీనియన్ వీళ్ళు తీసుకుంటుంటారు అనమాట ఒక్కొక్కసారి సో దీనివల్ల సడన్ జరిగిపోతాయి అనమాట సో అందుకని జాగ్రత్త కేతు మంచిదే మహాదేవుడే కానీ ఇక్కడ మోక్షకారకుడు అని తెలుసుకోవాల్సింది సో అందుకోసమే వృత్తులు వ్యాపారాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మా కంపెనీ నేమ్ ఉంది ఏముంది నా కంపెనీ నియమాలలో పదహారు నెంబర్ ఉందా ఎందుకు ఈ సడన్ గా నేను లాస్ అవుతున్నాను కోట్లలో వందలో కాదు లక్షల్లో కాదు వేలలో కాదు కోట్లలో ఎందుకు లాస్ అవుతున్నాను ఇవన్నీ తెలుసుకోవాలి సో చాలా మంచిది పదహారు నంబర్ అనేది ఏంటిదంటే షోడసోపచార పూజ పదహారు సంస్కారాలు సోలా సంస్కార్ సంస్కృతం సోలా సంస్కార్ అరవై నాలుగు కళలు ఆ పదహారు డబల్ చేస్తే ముప్పై రెండు ముప్పై రెండు ఇట్లా చేసుకుంటే అరవై నాలుగు కళలు కానీ దీంట్లో రహస్యం తెలుసు చూడండి గురు గారు మరి మీ పాప పదహారో తారీఖు అవును అందుకని పదహారు తారీఖులో పుట్టింది కాబట్టి మరి ప్రపంచ టికాలు చేసింది గవర్నర్ డాక్టర్ అయిపోతుంది ఆమె ఎప్పటిదప్పుడు ఎప్పటిదప్పుడు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏమవుతుంది లేజీ అయిపోతుంది అనమాట సో అట్లా ఎప్పుడు ఎప్పుడో కేజీ వాళ్ళు సీఎం అయ్యాడు ఎందుకు అయ్యాడు ఆయన వెనక అన్న ఆజారి ఉంటే ఎవరో ఒకరు ఉంటారనమాట ప్రోత్సహించే వాళ్ళ గురువులు మోటివేషన్స్ వీళ్ళు ఉన్నారు రామోజీరావు గారు కూడా చాలా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం కట్టారు కదా అవును ఆయన ఇంకా ఎవరో ఉంది శక్తి ఉంది ఆయన నడిపిస్తున్నారు ఒకరు సో అలా తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ముందుకెళ్ళాలి ఇంకా నేను తర్వాత ఆయన విషయాలు చెప్తాను తర్వాత నరేంద్ర మోడీ సార్ అడిగాడు అంత ఏందయ్యా నీ ఏజ్ ఎంత ఇప్పుడు నువ్వు హోమ్ సిటీ కట్టాలనుకుంటున్నావు ఏంది నువ్వు అప్పటిదాకా మరి ఉంటావా అంటే కట్టి చూపిస్తాను కట్టి చూపిస్తాను అన్నా అంటే ఆ శక్తి అంత ఉంటుంది వాళ్ళకి ఇన్నోవేషన్ ఉంటుంది వాళ్ళకి సో నరేంద్ర మోడీ సార్ అన్నారు హోమ్ సిట్టి నేను కడతాను కట్టబోతున్నాను మీరు ఇప్పుడు ఎంత ఉంది అంటే దాదాపుగా డెబ్బై ఎనభై ఉందండి మరి అప్పటి వరకు కట్టి చూపిస్తానండి శక్తి ఉంటుంది వీళ్ళకి దేవుడు వాళ్ళకు ఇస్తాడు ముందే జరగబోయేటి కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి సరిగ్గా ఉపయోగించుకుంటే రామోజీలాగా అవుతారు ఉపయోగించుకోకపోతే కింగ్ ఫిషర్ విజయమాల అవుతారు అది నా యొక్క సందేశం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్ని నెంబర్లు మంచి సరిగ్గా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ లోకా సంస్థ సుఖినో భవంత్ ओम शांति शांति हैप्पी भारत हाथी भारत स्मारत जय भारत यात्रा फर भारत थैंक यू थैंक यू थैंक यू